అసలు #69 సంస్కార్ కాలనీ అసలు ఆ పేరు ఎలా పెట్టారు? అది ఓకే, మీకు ఇంకొక విషయం ఎవరైనా చెప్పారా? మీరు హన్సిక లాగా కొంచెం ఉంటారు, మీకు వాళ్ళకి ఏమైనా సంబంధం? సంబంధం లేదు కానీ చెప్పడం, అది 69 అనే నంబర్ చాలా పిచ్చెక్కిస్తుంది అని. నేనైతే ఆ లిప్ లాక్స్ కోసం వస్తున్నావా? నువ్వు కూడా అయ్యో, ముద్దులు పెట్టి జనాల్ని ఇన్వైట్ చేయాలనుంటే ఎప్పుడు చేసేదాన్ని. నా ముద్దులు పెడితే ఇంత జనాలు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నాకు ఇప్పుడు తెలిసిపోయింది. నా ముద్దులకి ఇంత వాల్యూ ఉందా? అప్పుడు నాకు అదే కరెక్ట్ అనిపించింది. అవును, ఇది అన్ని చిరాకు ఇరిటేషన్ వద్దు. హిందీలో నేను షకీలా సినిమా చేస్తున్నాను, మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో నాకు మంచి పేరు ఉంది. అంత మంచి పేరు ఉన్నప్పుడు మంచి ప్రాజెక్ట్ చేయాలి నేను. సంస్కార్ కాలనీ ప్రమోషన్స్ మొత్తం ఏ టాపిక్ మీద మీకు ప్రమోషన్ అవుతుందో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చా, మైనస్ పాయింట్ అనుకోవచ్చా? నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే ఐ హావ్ యాక్చువల్లీ అది ఎప్పుడు 3 ఇయర్స్ ముందు జరిగిపోయిన విషయం. నేను చెప్పినట్టు నేను దాని తర్వాత జీవితంలో చాలా చేశాను. ఎప్పుడైనా మిస్ అయిన ఫీలింగ్ అనిపించిందా ఆఫ్టర్ దట్ డివర్స్? యాక్చువల్లీ నాకు ఇది అంటే నోయల్ గారు చాలా అందగాడు కదా, అందుకనే ఒప్పుకున్నారేమో. అవుట్ లుకింగ్ చూసి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, అవసరం ఉండే అంతే మనకి. మా ఇంట్లో కొడుకులాగా, ఎందుకంటే నా బ్రదర్ సిస్టర్స్ లేరు, నేను ఒక్క ఆమెని. నోయల్ గారికి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్లే మీరు రిజెక్ట్ చేశారనేది నిజమా? 16 డేస్కే నాకు అర్థమైపోయింది పెళ్ళైన తర్వాత అది అని చెప్పేశారు. అండ్ ఆఫ్టర్ దట్ కట్ చేస్తే క్యాష్ ప్రోగ్రామ్లో 2 మంత్స్ తర్వాత వచ్చేది. ఏంటి అదంతా, యాక్టింగేనా మేడం? లేదు, 16 డేస్ అంటే 16 డేస్ కంటిన్యూస్ కాదు. మాటల వల్ల చాలా మంచోడు అని ఫీలింగ్ వస్తుంది. అండ్ ఒక కొన్నిటికి ఉంటుంది ఆ ఫీలింగ్. ఫస్ట్ డైవర్స్ తీసుకుందామని మీరు చెప్పారా సార్ చెప్పారు? మేము ఎలాగ మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం కాబట్టి మాకోసం మీరు ఏమైనా పాడొచ్చు. మేము దేశ్పాసితో ప్రేమలో పడ్డా నేను నీతో, కలలోన ఎప్పుడు నీతి ఫోటో, మనసులోన గలిబిలి ఏంటో ఏంటో దేశ్పాసితో. వావ్, తెలుగులో బూతులు గుండి నేర్చుకున్నారు, ఇంకేం కావాలి తిట్టడానికి? హాయ్ అండి, నేను మీ ఎస్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రణరంగం మీడియా.